సో హాయ్ గాయస్, దిస్ ఈస్ సాయి దీపక్. వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. గాయస్, సో ఈ వీడియోలో మనము టిఎస్ ఈసెట్ ఎవరైతే రాస్తున్నారో 2019లో, సో వాళ్లకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేటివి నేను ఈ వీడియోలో చెప్తాను. చూసి కామెంట్స్ అయితే పెడుతున్నారు, టిఎస్ ఈసెట్ గురించి చెప్పండి వీడియోస్లలో, కౌన్సిలింగ్ గురించి చెప్పండి అని. సో వీడియోస్లలో చెప్పాలంటే అప్డేట్స్ అనేటివి రావాలి. సో అప్డేట్స్ అనేటివి 2018లో అనేటివి టిఎస్ ఈసెట్ మీద వదిలారు. సో కొత్తగా ఏమీ వదలలేదు కాబట్టి నేను వీడియోస్ చేయట్లేదు బ్రదర్స్. సో ఇప్పటి నుండి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను కౌన్సిలింగ్ గురించి కూడా, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది. సో ఏవైతే మనకు డాక్యుమెంట్స్ అవసరమో ఇలాంటివన్నీ వచ్చేసాయి. సో దాని గురించి నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఏవైతే స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పాటించాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ప్రతి ఒక్కటి క్రిస్టల్ అండ్ క్లియర్గా బాగా వినండి, ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా పాటివ్వాలి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళామంటే. సో అలాగే మీరు ఎగ్జామ్ హాల్ అంటే చాలామందికి తెలియదు కదా, కొత్తగా ఎవరైనా ఈసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్ కదా, మొత్తంగా ఆన్లైన్ మోడ్ కాబట్టి ఎవరైతే కొత్తగా రాస్తున్నారో వాళ్ళకు కూడా ఒక స్ట్రక్చర్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఏంటంటే ఈసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా మనము ఆన్సర్ చేయాలి అనేది చాలామంది డౌట్స్. సో దాని ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి, ఎందుకంటే లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా అందుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వెంటనే ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎవరైతే టిఎస్ ఈసెట్ 2019కి అప్లై చేసింటారో వాళ్ళు ప్రతి ఒక్క పర్టికులర్ని మీరు గమనించి కేర్ఫుల్గా, ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఏమైనా మిస్ అయ్యింటే చూసుకోండి. ఒకవేళ మిస్ అయ్యింటే మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ యూజ్ చేసి దాంట్లో ఉండేది కరెక్ట్గా మీ అప్లికేషన్లో అయితే పెట్టాల్సింది వస్తుంది. సో అది మనకు ఫస్ట్ పాయింట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు కమ్ ద ఎగ్జామినేషన్ హాల్ విత్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనమాట. సో మీరు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఆ అప్లికేషన్ అయితే తీసుకెళ్ళాలి. సో దాంతోపాటు మీరు హాల్ టికెట్ కూడా తీసుకెళ్లాల్సింది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్ళాలి. సో దాని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది దాంట్లో స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత మీ కాలేజీలో మీరు చదువుకుని ఉంటారు కదా, సో హెచ్ఓడి సార్ కానీ ఇవ్వండి, ఏదైనా గెస్టెడ్ ఆఫీసర్స్ అంటారు కదా, వాళ్ళ దగ్గర మీ సీల్ సైన్ రెండు కంపల్సరీగా మీరు పెట్టించాలి. సో అవి ఉంటేనే మీరు ఎగ్జామినేషన్లోకి అలౌ చేస్తారనమాట. సో మనము థర్డ్ దాంట్లోకి వస్తే ఎవరైతే దూరం క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 50 కిలోమీటర్స్ అలా లాంగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళ హోమ్ నుండి. సో వాళ్ళకు అప్పటికప్పుడు వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఎవరైతే అలా లాంగ్ ఉండే డిస్టెన్స్లో ఉంటారో వాళ్ళు ఒక రోజు ముందే ఎగ్జామినేషన్ సెంటర్ ఉండే ఊర్లకి వెళ్ళేసి ఆ నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే వన్స్ ఒకసారి కానీ ఎగ్జామినేషన్ ఒకసారి ఎగ్జామ్ కానీ బిగిన్ అయిందంటే మళ్ళీ మీరు లేట్ వచ్చినా కూడా మీరు మిమ్మల్ని అలౌ చేయరు. సో దానికోసమని ఒకవేళ దూరం ఉండే వాళ్ళు అయితే వెంటనే మీరు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజే మీరు వెళ్ళిపోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 8:30 AM మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. దేనికి, ఎందుకంటే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, మీ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేస్తారు, అలాగే ఫింగర్ ప్రింట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చాలామందికి ఒకటి చెప్తున్నాను, ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది జరుగుతూ ఉంటుంది. నేను కూడా ఎగ్జామ్ రాశాను ఈసెట్. సో నేను చూసింది ఏంటంటే వేరే పిల్లోడు వచ్చేసి మెహందీ పెట్టుకున్నాడు, అంటే గోరింటాకు పెట్టుకున్నాడు చేతికి. పెట్టుకున్నాక 90 అయితే పడలేదు, చాలాసేపటికి పడలేదు. తర్వాత కావాలంటే ఇంకా అంతా ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ పడింది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇలాంటివన్నీ చేయకండి, ఎందుకంటే మీకే ప్రాబ్లం వస్తుంది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఎవరైనా మెహందీ కానీ గోరింటాక్ కానీ ఎవరు పెట్టుకోవద్దండి. ఎస్పెషల్లీ లేడీస్ కూడా ఎవరైతే ఇలాంటివన్నీ చేయొద్దండి, పెన్తో కూడా ఏం రాసుకోవద్దండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అనేది 10 AMకి స్టార్ట్ అవుతుంది. సో మనల్ని 9K లోపలికి అలౌ చేస్తారనమాట. సో 1 వరకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనము త్వరగా అయిపోయింది, 11:30 కల్లా ఎగ్జామ్ అయిపోయిందని మనం వెంటనే బయటికి రావాల్సింది ఉండదనమాట. ఖచ్చితంగా మీరు 1 వరకు ఉండేసి తర్వాత సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాతే మీరు బయటికి రావాల్సింది వస్తుంది. సో ఎవరైనా ఎగ్జామ్ రాసేటప్పుడు 3 అవర్స్ కంటిన్యూగా ఎగ్జామ్ రాయండి. ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ రాయండి. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే సిస్టమ్ ముందర కూర్చుంటారో మీరు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అనేవి చూసుకోండి, అంటే మీ ఫోటో వచ్చిందా లేదా, లేదంటే మీ పేరు, అలాగే మీ సబ్జెక్టు కోడ్,
అంటే మీ సబ్జెక్ట్ అనేది పడుతుంది, ఏ బ్రాంచ్కు సంబంధించిన వాళ్ళు అనేసి. సో అవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏదైతే హాల్ టికెట్ తీసుకుంటారో దాంట్లో మీ నేమ్ ఉందా, హాల్ టికెట్ నెంబర్ ఉందా, బ్రాంచ్ ఏది, అలాగే మీవన్నీ డిస్ప్లేలో పడుతుంటాయి. సో మీరు హాల్ టికెట్ని చూసుకొని చెక్ చేసుకోవచ్చు అన్నమాట, దాంట్లో కనపడుతుంది. సో మీరు తర్వాత ఏం చేయాలంటే, మీరు ఎగ్జామ్ హాల్లోకి కూర్చున్న వెంటనే మీ దగ్గరికి ఇన్విజిలేటర్ వస్తారు. సో మీరు ఏదైతే అప్లికేషన్ తీసుకొని వచ్చింటారో గెస్టెడ్ ఆఫీస్ మీద సైన్ సీల్ అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ వచ్చేసి మీకు ఇన్విజిలేటర్కి వచ్చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సింది ఉంటుంది. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఎలాంటి తెలుగు లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఏది ఉండదు, ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇంకా మనం డీటెయిల్గా రిక్వైర్మెంట్స్ అనేది, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈరోజు లాస్ట్ డేట్, ఎవరైనా ఇంకా అప్లికేషన్ కానీ ఫిల్ చేసుకోకపోతే ఈరోజు 6 May 2019 లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంకా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలనుకుంటే మీరు 10,000 పే చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే లేట్ ఫీ కిందికి వస్తుంది కాబట్టి. ఇది 10,000 రూపీస్ మీరు పే చేసి తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు అయితే ఎవరు ఉండిండారు అనుకుంటున్నాను, ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా, మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవాలనుకుంటే ఈరోజు చేసుకోవచ్చు. ఈరోజే లాస్ట్ డేట్ 6 May 2019 లాస్ట్ డేట్. సో మీరు చేసుకోవచ్చు, కానీ 10,000 రూపీస్ మీరు పే చేయాల్సింది ఉంటుంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు మీ రిక్వైర్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేటివి ఇక్కడ చూపిస్తాను చూడండి. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిప్లొమా లేదా డిగ్రీ, దాని పిన్ నెంబర్ అనేది ఉండాలి మీకు ఖచ్చితంగా. అలాగే మార్క్స్ మెమో ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఎస్ఎస్సి మెమో ఉన్నా కూడా సరిపోతుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి, సో ఏదైతే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే లోకల్ స్టేటస్, నాన్ లోకల్ కిందికి వస్తుందా లేదంటే లోకల్ కిందికి వస్తుందా అని ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు, పిహెచ్డి వాళ్ళు ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. సో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటుంటే వాళ్ళు మీరు సబ్మిట్ చేసుకోండి దాంట్లో. నెక్స్ట్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అది కూడా కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అది కూడా సైజ్ వచ్చేసి 50 KB కన్నా మించకూడదు, ఎందుకంటే 50 KB కన్నా మించిందంటే మీకు ఫోటో అనేది అవైలబుల్గా ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి మీ ఫోటో కింద అనేది పెట్టాలి, అది కూడా 30 KB ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్ టు విచ్ క్యాండిడేట్ విషెస్ టు అపియర్ ఫర్ టిఎస్ ఈసెట్ 2019 ఎగ్జామినేషన్. నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ చెక్ చేసుకోండి, అలాగే కమ్యూనిటీ క్యాస్ట్ చెక్ చేసుకోండి, మొబైల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సింది వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వేస్ట్ యూ స్టడీడ్ అంటే మీరు ఎక్కడైతే చదువుకున్నారో మీ కాలేజ్ నేమ్, అలాగే మీ కాలేజ్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సింది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్. టిఎస్ ఎవరైతే రాస్తున్నారో, టిఎస్ ఈసెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా టైంకి వెళ్ళండి మీ ఎగ్జామినేషన్కి. ఓకే, రాబోయే వీడియోస్లో టిఎస్ ఈసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఏదైనా వీడియో పెడతానే మీకు డైరెక్ట్ మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు వెంటనే మీరు ఆ వీడియోని మీరు చూసి మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇంకా తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. సో గాయస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.